బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు నామన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు సమాజంలోని క్రీస్తు విరోధులు ఎందరో బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడటం మనం నిత్యము కూడా గమనిస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోని కొందరు అదే పనిగా బైబిల్ను తప్పు పట్టడానికే మరి బైబిల్ను చదవటం, అందులోని వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళు అనుకున్నటువంటి సంగతులను మరి కొన్ని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం, అమాయకులైనటువంటి మరి బిడ్డలెందరో మరి వారి మాటలకు లోబడి నిజంగానే బైబిల్ అనేది అపవిత్ర గ్రంథం అని అనుకుంటున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధానంగా బైబిల్ గురించి కొన్ని సంగతులు తెలియజేస్తూ, ఈ సంగతులు బైబిల్లో రాయబడటం వలన బైబిల్ అనేది దైవగ్రంథం కాదు అనేటటువంటి తప్పుడు ఆలోచనలతో ఈరోజు సమాజంలో అనేక మంది బయలుదేరారు. అలా అపార్థం చేసుకొని అలా బైబిల్ పైన బురద చల్లేటటువంటి కొన్ని అంశాలలోని ఈరోజు ఒక అంశాన్ని మీ మధ్యకు మరి దాని వివరణను మీకు వినిపించాలి అన్నటువంటి మంచి ఆలోచనతోని మరి ఒక చిన్న సంగతిని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియమైన వారలారా. అదే లోతు బిడ్డలు చేసినటువంటి పాపం. లోతు పిల్లలు, లోతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. లోతు కుమార్తెలు తండ్రి అయినటువంటి లోతుతోని శయనించారు. అలా శయనించటం మూలంగా ఒక తండ్రితోని శయనించినటువంటి బిడ్డలను గూర్చి రాయబడినటువంటి ఈ గ్రంథం అసలు పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం ఎలా అవుతుంది, దైవ గ్రంథం ఇది కాదు అనేటటువంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నారండి. అయితే ఇలా చెప్పినప్పుడు మరి మనలో కూడా కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఇది నిజమేమో అని అనుకుంటున్నారు. అట్టివారికి కూడా మరి పూర్తిగా ఆ బైబిల్ యొక్క ప్రాధాన్యత, బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం మరి కొన్ని సంగతులు ఈరోజు జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. ముందుగా అసలు లోతు ఎవరు, లోతు యొక్క ఆ సందర్భం ఏంటి అని అంటే, ముందుగా మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. మనందరికీ తెలుసు అబ్రహాము గారు, తెలుసు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కల్దీ దేశానికి చెందినటువంటి వ్యక్తి, అన్యుడు, విగ్రహాలకు ఆరాధించేవాడు, పూజ చేసేవాడు. అలాంటి అన్యుడైనటువంటి అబ్రహామును దేవుడు తన స్వాస్థ్యంగా పిలుచుకొని ఒక జనాంగంగా తను ఏర్పాటు చేయాలనుకొని కనాను అనేటటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి ఆయనను నడిపించడం జరిగింది. అతనితో పాటుగా అతని సహోదరుని కుమారుడే, అలా ఆ కనాను దేశంలో అడుగుపెట్టినటువంటి తన సహోదరుడి కుమారుడే ఈ లోతుగారు. లోతుగారికి మరియు అబ్రహాము గారికి బహుధనం, దేవుడు ఆస్తులను, ధనాన్ని, ఇటుపక్క ఆ రోజులలో ధనం అని అంటే ముఖ్యంగా పశువులు, మందలు, గొర్రెలు ఇవేమి ఉండేదండి. అలా మందలు పెరుగుతూ ఉన్నప్పుడు మందలు కాసేటటువంటి కాపర్లు, అబ్రహాము కాపర్లకు మరియు లోతు కాపర్లకు మధ్య గొడవ జరిగిన తర్వాత ఈ లోతు అబ్రహాము ఇద్దరు కూడా ఒక వడంబడిక చేసుకున్నారు. అయ్యా మరి లోతు, నువ్వెవరో కాదు, నా సహోదరుడి కుమారుడివి, కనుక మన మధ్య గొడవలు ఉండటం మంచిది కాదురా నాన్న, కాబట్టి నీకు నచ్చినటువంటి దేశంలో పోయి నువ్వు స్థిరపడు అని అన్నప్పుడు అతను సొదమ గొమర్రా అనే ఒక జంట నగరాలకు వెళ్ళి ఆ జంట నగరాలలోని తన జీవితాన్ని కొనసాగించాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ దేశం చాలా మంచిగానే ఉంది, ఆ పట్టణాలు చాలా మంచిగానే ఉన్నాయి. ఆ అనతి కాలంలోనే ఆ పట్టణాలు బహుభయంకరమైనటువంటి పాపంలో ఉన్నాయి. ఆ పాపంలో ఉన్నటువంటి ఆ పట్టణాలను దేవుడు గడ్డి మొలకలతో సహా తుడిచేయటానికి రంగం సిద్ధం చేశాడు. ఇద్దరు దేవదూతలను ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ ప్రాంతానికి పంపించిన తర్వాత వాళ్ళకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడండి. ఆ ఛాన్స్ ఏదో ఒక్కసారి చూద్దాం బైబిల్లోంచి. ఆది కాండం 18వ అధ్యాయంలోని దేవుడు లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఏ ఛాన్స్ ఇచ్చారో ఒక్కసారి కనుక చూస్తే 19వ అధ్యాయము, ఆది కాండము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి కనుక చూస్తే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందల కడలేసి మీ త్రోవన వెళ్ళవచ్చు నేను.
ఇక్కడకు ఈ దేవదూతలు వచ్చారు. వచ్చిన తరువాత ఆ ఊరు వారు వాళ్ళందరినీ చూశారండి. చూసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చేసింది అని అంటే, నాలుగో వచనం చూడండి, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు. ఆ పదం చూడండి అంటే అన్నోన్ పీపుల్, తెలియనటువంటి వారు వస్తే వారిని డైరెక్ట్గా బలవంతం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వచ్చినటువంటి దేవదూతలు ఎలా వచ్చేశారు అని అంటే, వాళ్ళు పురుష రూపంలో వచ్చేసినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నామండి. నా ప్రభువులారా అని అన్నారు. అందుకోసమే లోతు గారు నా ప్రభువులారా అని అన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఆ పురుషులుగా కనబడుతున్నటువంటి ఆ దేవదూతలను కోడాలి అని వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారు అని అంటే, బాలురును వృద్ధులను ఆ పట్టణస్థులందరూ నలుదిక్కుల నుండి వచ్చేశారంట. అంటే ఇక్కడ పురుష శయనము అంటే పురుషుడు పురుషుడితోనే, అంటే అతి భయంకరమైనటువంటి పాపం ఈ పట్టణంలోనే తాండవిస్తూ ఉంది అన్న సంగతి మనకి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ప్రేమైన వారలారా. ఇక తరువాత దేవుడు చిట్ట చివరి అవకాశంగా ఏమిచ్చాడంటే, 11వ వచనం కనుక చూస్తే, అప్పుడు లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చి బలవంతం చేయకపోతే దేవుడు అప్పుడు వారికి ఒక చిట్ట చివరి అవకాశంగా 11వ వచనంలో ఏం జరిగిందో చూడండి. 11వ వచనంలోనే 10వ వచనం నుంచి కూడా చూద్దాం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా, కళ్ళసూపు సడన్గా పోయిందండి. మీరు బాగా గమనించండి, మనకు సడన్గా కళ్ళసూపు పోతే ఏం చేస్తుంటాం కామన్గా, అసలు చేసే తప్పు అన్నటువంటి ఆలోచనతోనైనా కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఈ పట్టణస్థులు బుద్ధి తెచ్చుకోకపోగా ఆ కళ్ళు పోయినా కూడా కామంతో వీళ్ళు నిండిపోయారు కనుక ఖచ్చితంగా వాళ్ళని అనుభవించాలి అన్నటువంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. నిజంగా చెప్పండి, అసలు ఎలాంటి పరిస్థితులు వీళ్ళని ఎందుకు, ఆ పట్టణస్థులను ఎందుకు కాపాడాలి దేవుడు? కనుకనే దేవుడు లోతును తొందర చేశాడు. లోతు వెళ్ళిపో, కమాన్, ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోయి ఈ ప్రాంతం నుంచి నీకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పు అని అన్నారు. వెళ్ళి లోతు అల్లుళ్ళకి చెప్పారండి. అంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారని చెప్పాను కదా, లోతుకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు ఆల్రెడీ వివాహం అనేది కుదిరి ఉంది. ఆ అల్లుళ్ళు, వరుస అయ్యేటటువంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొడవ చెప్పాడు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఉంది ఆ మాట అని అంటే, వాళ్ళకి వెర్రితనంగా ఉందంటండి. లోకంలో ఉండేవాడికి, లోకంలో నాశనానికి సిద్ధమయ్యేవాడికి దేవుడు మాటలు వెర్రితనంగానే ఉంటాయి, ఆ రోజైనా ఈ రోజైనా. అందుకే ఈరోజు కూడా దేవుని వాక్యం చదివేవాడికి వెర్రితనంగా ఉంది కాబట్టే వెర్రి వెర్రి మాటలను ఏదో నెట్లో పెట్టేస్తూ ఉన్నారు, అమాయకులను విశ్వాసాన్ని చెరుపుతూ ఉన్నారు. ప్రేమైన వార్లారు, ఈ లోతు పిల్లలకు పెళ్ళిళ్ళు కుదిరినటువంటి అల్లుళ్ళ దగ్గరికి, అల్లుళ్ళు వరుస అయ్యేటటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి ఆ రోజు వెర్రితనంగానే ఉంది. చివరకు దేవదూతలు బలవంతం చేసేసి, ఇదిగో ఈ పట్టణాన్ని మేము కాల్చివేయబోతున్నాము, ఈ జంట నగరాలని పూర్తిగా ధ్వంసం చేయబోతున్నాము, కాబట్టి వీలైనంత త్వరగా వెళ్ళండి అని అన్నారు. ఇక్కడ దేవుడు తొందర చేస్తున్నప్పటికీ లోతు కూడా ఆలస్యం చేశాడు. చివరికి ఆలస్యం చేస్తే దేవదూతలు బలవంతంగా ఆ నలుగురిని, లోతును, లోతు భార్యను, లోతు ఇద్దరు బిడ్డలను, మొత్తం నలుగురును ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళగొట్టేసేసారండి. వెళ్ళగొట్టేసినప్పుడు ఒక మాట చెప్పారు, ఇదిగో ఈ పట్టణాన్ని ఎప్పుడైతే దేవుడు కాల్చివేయబోతున్నాడో దీనివైపుకు వెనకకు తిరిగి చూడొద్దు, మీరు దీనివైపుకు వెనకకు తిరిగి చూడొద్దు అని చెప్పారండి. వెనకకు తిరిగి చూడొద్దు అని అన్నప్పుడు లోతు చాలా భయపడ్డారు. మీరు బాగా గమనించాలి, ఇక్కడ లోతు భయపడ్డాడు, లోతు భార్య భయపడింది, లోతు పిల్లలు ఇరువురు భయపడ్డారు, నలుగురు భయపడ్డారు, పట్టణం నుంచి పారిపోతూ ఉన్నారు. ఒకవేళ కనుక వాళ్ళు భయపడకపోతే అదే పట్టణంలో ఉండేవాళ్ళు గ్యారెంటీగా. వాళ్ళు భయపడ్డారు నిజంగానే, భయపడి బయటికి వస్తూ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత ప్రేమైన వార్లారా, ఆ పట్టణం నుంచి ఒక రిక్వెస్ట్ చేశారండి, ఇదిగో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసరికనే ఈ పట్టణాన్ని ధ్వంసం చేయటం త్వరగా ఆరంభిస్తావేమో, ఒకవేళ కనుక దేవా దయచేసి అయ్యా, ఇదిగో కనీసం ఆ చిన్న గ్రామం ఒకటి ఉంది అక్కడ, అసోయారు అనేటటువంటి ఒక గ్రామం ఒకటి ఉంది, ఆ గ్రామం వెళ్ళేంత వరకు కూడా దయచేసి నా మనవిని ఆలకించేసేసి మేము అక్కడికి చేరుకున్నంత వరకు కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయొద్దు దయచేసి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారండి. అలా రిక్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పట్టణం అనేది ధ్వంసం ఆరంభమైపోయింది. ప్రియమైన వారలారా, కామన్గా ఒక పక్కన ఉన్నటువంటి ఒక సిటీలో బాంబులు పడుతున్నాయి అని అంటేనే మనకు బాగా తెలిసిద్దండి,
అక్కడ ఏం జరుగుతుందో, ఎంత శబ్దాలు వస్తాయో మనకు తెలుసు. దేవుడు వేసినటువంటి బాంబులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ఒకసారి, ఒక్కసారి కనుక జాగ్రత్తగా చూస్తే 19వ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను అని అన్నాడండి. దేవుడికి వ్యతిరేకంగా ఆలోచన ఏదున్నా కూడా అది ఖచ్చితంగా నాశనానికి దారితీస్తాయి. ప్రేమైన వర్లరు, ఆ పట్టణాలను ధ్వంసం చేశాడు. ఆ పొగ అనేది ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాముకు పొగ కనపడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోతుకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి సంగతులు లోతుకు కానీ, లోతు భార్యకు కానీ, లోతు బిడ్డలకు కానీ తెలియాలి. అలా వెళుతూ ఉన్నప్పుడు లోతు భార్య దేవుణ్ణి ధిక్కరించి వెనకకు తిరిగి చూడొద్దు అని అన్నా కూడా తిరిగి చూసింది, కళ్ళ ముందే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సందర్భం కాదు కాబట్టి నేను దాని గురించి చెప్పటం లేదు. ఉప్పు స్తంభంగా మార్చబడింది. కన్న తల్లి కట్టుకున్నటువంటి భార్య, కళ్ళ ముందు పరుగెడుతూ ఉన్నటువంటి ఒక తల్లి సడన్గా చచ్చిపోయి ఒక ఉప్పు స్తంభంగా మార్చబడితే, కనీసం శరీరం కూడా లేకుండా ఉప్పు స్తంభంగా మార్చబడితే కామన్గా ఎవరైనా సరే చాలా బాధపడిపోతారండి. లోతు చాలా బాధపడి ఉండాలి. లోతు బిడ్డలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉండాలి. ప్రేమైన వారలారా, అర్థం కాకుండా ఉండాలి. తండ్రి అనేవాడు ఇల్లు విడిచిపెట్టారు, దేశానికి పారిపోతూ ఉన్నారు. తమ బంధువులందరూ ఏమైపోయారో తెలియదు. కన్న తల్లి కళ్ళ ముందు చచ్చిపోయింది. ఇలా చచ్చిపోయినటువంటి వీళ్ళను చూసి దేవుడు అంటే గడగడలాడాలండి ఈ బిడ్డలో గడగడలాడాలి. కానీ ఆల్రెడీ ఆ పట్టణం అంతా ఎలా ఉంది అని చెప్పాను, ఆ పట్టణం అంత భయంకరమైనటువంటి పాపం. ఆల్రెడీ ఆ భయంకరమైన పాపంలోనే కామ వికారయుక్తమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నారండి ఈ బిడ్డలు. కన్న తల్లి గురించి ఆలోచన లేదు, ఎందుకు చచ్చిపోయిందో ఆలోచన లేదు. కన్న తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడన్నటువంటి దిగులు లేదు. పట్టణాన్ని విడిచిపెట్టామన్నటువంటి బాధ లేదు. పట్టణస్తులు అందరూ కాలిపోయారన్నటువంటి బాధ లేదు. ఆ ప్రాంతం నుంచి ఎప్పుడైతే సొదొమ ప్రాంతం నుంచి, గొమొర్రా ప్రాంతం నుంచి తప్పించుకొని సోయరు ప్రాంతానికి వచ్చి భయపడి ఒక ప్లేస్కు వెళ్ళారండి. ఆ ప్లేసే ఒకసారి చూద్దాము, ఆదికాండం 19వ అధ్యాయము 30వ వచనం నుండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అని ఉందండి. ఒక గుహ లోపలికి వెళ్ళిపోయారు భయపడి. ఎవరికి భయపడి? దేవుడికి భయపడి. కన్న తల్లి ఎలా అయిపోయింది? చెప్పిన మాట చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా జరిగింది. వెనక తిరిగి చూశారా, మీరు నాశనం అయిపోతారు అన్న మాట నిజంగా నెరవేరింది. ఈ మాటలను నమ్మినటువంటి వీళ్ళు గుహలోనికి వెళ్ళిపోయారండి. ఏమండి, ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైనా సరే ఒకడు కామంతో నిండిపోయాడు అని అంటే వాడికి కుటుంబంలో ఉన్నటువంటి పరువు, కుటుంబంలో ఉన్నటువంటి తల్లి బాధ, తండ్రి బాధ ఏది గుర్తుకు రాదండి. కామంతో నిండిపోయినటువంటి కూతురుకు గనక ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి బాధ కానీ, తండ్రి బాధ కానీ, ఇంట్లో తల్లి చచ్చిపోయినా సరే ఏమి కామంతో నిండిపోతే ఏమి అనుకున్నదే చేసేసింది. శరీర కోరిక తీరాలి అంతే. ఎవరు ఏమైపోతే నాకేంది అని అనుకుంటారు. బజారును పరువు అలా పోతున్నా పర్వాలేదు కానీ, చెప్పు దెబ్బలైనా నలుగురిలో తినటానికైనా ఇబ్బంది ఇష్టపడతారేమో కానీ వాళ్ళు చేయాలనుకున్న శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోకుండా ఉండలేరండి. ఇప్పుడు కరెక్ట్గా అదే పరిస్థితుల్లో ఉన్నారు ఈ లోతు బిడ్డలండి. ఈ లోతు బిడ్డలు లోపలికి వచ్చిన తర్వాత పెద్దది చిన్నదాంతో అంటుంది. కామన్గా ఇంట్లో పుట్టినటువంటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని గద్దించి సక్రమమైన మార్గంలో నడిపింప చేయాలి. పెద్దోళ్ళే చెడిపోతే అలా. ఆ పెద్దది అంటుంది, ఇదిగో ఏమంటుందో చూడండి ఒక్కసారి, ముప్పై రెండవ వచనం. మన తండ్రికి ద్రాక్షరసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసి కొందము రమ్మని చెప్పెను. ఏమంటుంది మరలా, 31 కూడా చూస్తాను. అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలవాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. ఎందుకు లేరు? అనేక జాతులు అప్పటికే ఉన్నాయి.
అబ్రహామే ఉన్నాడు. స్వయంగా అబ్రహాం దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు. అబ్రహాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిలిస్తీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, యబూషీయులు ఉన్నారు, అమోరియులు ఉన్నారు, ఎన్నో జాతులు మనుషులు ఉన్నారు. ఆల్రెడీ ఈ బిడ్డలకు కూడా తెలుసు, అయినా కూడా కొవ్వెక్కిపోయిందని చెప్పిన కదా, కామంతో నిండిపోయింది. ఇక్కడ తప్పు ఎవరిది అని జాగ్రత్తగా గమనిస్తే తప్పు లోతుది కానే కాదు. తప్పు ఎవరిది అని అంటే ఆ కామంతో నిండిపోయినటువంటి ఈ బిడ్డలదే, ఈ బిడ్డలదే. ఇక్కడ గమనిస్తే ప్రియమైన వారలరా, ఇలా ఆలోచన చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు చూడండి, 33, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయ్యనించెను అని ఉందండి. ఇక్కడ బాగా గమనించాలండి, ఎవరెవరితోనే తండ్రికి మద్యం తాగించారు, తండ్రికి ద్రాక్ష రసాన్ని తాగించి తరువాత పెద్దది లోపలికి వెళ్ళి తన తండ్రితో కూడా శయ్యనించెను అని ఉందండి. తన తండ్రితో కూడా శయ్యనించను. కానీ ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది చూడండి అక్కడ, కానీ ఆమె ఎప్పుడు శయ్యనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. ఈ జరుగుతున్న పాపానికి నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా లోతు బిడ్డలో 200% వాళ్ళు దరిద్రులే, వాళ్ళు పాపాత్ములే. లోతుకి ఈ పాపంతో ఏమైనా సంబంధం ఉందా? లోతుకి తెలుసా? అంటే తెలిసి చేసినా తెలియక చేసినా కూడా పాపం పాపమే కదండి అంటారు. వెరీ గుడ్, మీ ప్రశ్న, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా పాపం పాపమే అంటారు కదండి అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్యకాలంలోని మన దేశంలోని నిర్భయ చట్టం ఒకటి వచ్చేసింది. నిర్భయ చట్టం, నిర్భయ చట్టం ప్రకారం ఏంటి అని అంటే, ఎవరైనా సరే హత్యాచారం చేస్తే, ఆడపిల్లలపైన హత్యాచారం చేస్తే వాడికి భయంకరమైనటువంటి శిక్ష విధించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిర్భయ చట్టం వచ్చినా కూడా దేశంలోనే హత్యాచారాలు ఆగటం లేదు. మరి ముఖ్యంగా చిన్న చిన్న పసిబిడ్డలనండి, చిన్న చిన్న పసిబిడ్డల్ని మీరు చాలామంది చూసి ఉంటారు ఈ మధ్యకాలంలోనే. 50-60 సంవత్సరాల వయసు కలిగిన వాడు, కనీసం 6-7 సంవత్సరాల వయసు దాటినటువంటి పసిబిడ్డలకు చాక్లెట్లు ఇచ్చేసి ఆ బిడ్డలను లోపలికి తీసుకుపోయి అత్యాచారం చేసి తర్వాత చంపి ముక్కలు ముక్కలుగా నరికి ట్రంక్ పెట్టిలో పెట్టి వాడు ఆంధ్రాలోనే దొరికాడు. మీ అందరూ చూశారు కూడా. అలాంటి భయంకరమైనటువంటి కేసులు ఈ మధ్యకాలంలో మన మధ్యకు చాలా వచ్చేసినాయి. ఇక్కడ మీరు గమనించండి, తప్పు ఎవరిది అని అంటారు, ఆ చచ్చిపోయినటువంటి అత్యాచారం చేయబడినటువంటి ఆ బిడ్డ, లేకపోతే మరణించినటువంటి ఆ బిడ్డదా తప్పు, లేకపోతే 60-70 సంవత్సరాలు వచ్చినా బుద్ధి లేకుండా తప్పు చేసినటువంటి వాడిదే అని అంటే, ఆ బిడ్డకు తెలియకుండా జరిగినటువంటి పాపం అది. ఆ బిడ్డకు తెలియకుండా జరిగినటువంటి పాపం, ఆ పాపానికి బిడ్డకు సంబంధం లేదు. ఆ బిడ్డకు తెలిసి జరిగినా తెలియక జరిగినా అంటే చూసారు, ఆ బిడ్డకు ఈ పాపానికి సంబంధం లేదు, ఆమెకు తెలియకుండానే జరిగింది. అలానే కరెక్ట్గా ఇక్కడ లోతు గారి సంగతి కూడా అంతేనండి. లోతుకు తెలియదు, కానీ ఒక సంగతి ఇక్కడ మనం బాగా గమనించాలి, ఏ తండ్రి అయినా సరే ఒక తాగుబోతైతే, ఇంట్లో ఉన్నటువంటి వాడు తాగుబోతైతే తన బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు, తన బిడ్డలు ఎవరితో శయనిస్తారో తెలియదు, తన బిడ్డలు చివరికి తను ఎక్కడున్నాడో కూడా తెలియదండి, తను ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఈరోజు ఎంతోమంది తండ్రులు చూడండి ఎక్కడుంటున్నారు, తండ్రులు కూడా ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళు తాగి రోడ్డు మీద పడిపోతున్నారు, తాగి బజారులోనే ఆమతన బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు, తమ జీవితం అంతా కూడా ఇలా వృధా చేసుకుంటున్నారు. ప్రేమైన వాళ్ళు, లోతు ఇక్కడ త్రాగిన తరువాత ఎవరితో శయనిస్తున్నాడో ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, కానీ ఈ బిడ్డలు మాత్రానికి భయంకరమైనటువంటి పాపంలోకి వచ్చేసారు. ఆ పాపంలోకి వచ్చిన తర్వాత ఇంకేమంటున్నారు, చిన్నది కూడా చేసిందంట చూడండి. 34, మరునాడు అక్క తన చెల్లెలను చూసి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందము అని ఉందండి. చిన్నది కూడా వెళ్ళింది, ఆ సంగతి కూడా అతనికి తెలియలేదు. ప్రేమైన వారు, ఇక్కడ మీరు గమనించాలంటే ఇక్కడ జరిగినటువంటి ఈ పాపానికి లోతుకి సంబంధం లేనేలేదు. ఒకటి, మొదటిది, లోతు నీతిమంతుడుగా తీర్చబడ్డాడా అని అంటే దేవుడంటే భయపడిపోయాడండి అతను. ఆ పట్టణంలో ఉన్నా కూడా భయంకరమైన పాపం అనే ఉన్నటువంటి ఆ పట్టణాలలోని సొదొమ గొమొర్రా పట్టణాల్లో తన జీవితం అంతా ఉన్నా కూడా అతను ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడో దేవుడే స్వయంగా ఒక మాట చెబుతున్నాడు చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కనుక చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, 6వ వచనం కనుక చూస్తే 6లోనే ఒక మంచి మాట రాయబడిందండి. ఏమంటున్నారు, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి
ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను అనుందండి. నీతిమంతుడగు లోతును తప్పించ నీతిమంతుడు ఆయన నీతిమంతుడు దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. నువ్వెవడవే నేనేవండి అంటానికి దేవుడికి అతని పద్ధతి కరెక్ట్ అనిపించేసింది. దేవుడే అతని ప్రవర్తన మంచిది అని అనుకున్నాడు. మీరు బాగా గమనించాలి, అతనికి నీతిమంతుడైనటువంటి నీతిమంతుడు అనేటటువంటి సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ సంగతులు అసలు మనకి ఎందుకు రాయబడ్డాయి? ఇది ప్రశ్న అండి. ఇది రాస్తే ఇది బైబుల్ అనేది అపవిత్ర గ్రంథం అవుతుందా? ఈ సంగతి కనుక రాస్తే అపవిత్రం అవుతుందా? ఈ సంగతులు చాలామంది ఏమంటున్నారంటే ఇలాంటి మాటలు ఎక్కడైనా రాస్తే అందుకోసమే బైబుల్ను తగలబెట్టేస్తామన్నారండి. నేను ఒక మాట అడుగుతాను, నిజంగా గనక ఒకవేళ బైబుల్ అనేది మంచిది కాదు అనుకుందాం, మీ లెక్క ప్రకారం బైబుల్ అనేది దైవ గ్రంథం కాదు, ఇందులోని బూతులు ఉన్నాయి అని అంటున్నారు, మరి బూతు పుస్తకాన్ని ఎవడికైనా ఇస్తే వాడే తగలబెడతాడుగా, వాడే ఇసిరేస్తాడుగా, మరి వాడికి ఇవ్వనే రాదు, నువ్వెందుకు మధ్యలో అడ్డుపడి నువ్వే తగలబెడతన్నావు? నువ్వు ముందు వాళ్ళకి ఇవ్వు, వాళ్ళని చదవని, చదివిన తర్వాత వాళ్ళు కనుక ఒకవేళ నిజంగా అందులో ఉంటే వాళ్లే వచ్చి అడుగుతారు, లేకపోతే వాళ్లే పాడేస్తారు. అసలు నువ్వు ఇవ్వకుండా నువ్వు ముందు భయపడుతున్నావు అంటే ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ అర్థమైతే వాళ్ళు మారుతారనే, లేకపోతే ఇందులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతే క్రిస్టియానిటీకి ఎక్కువగా ఫాలోవర్స్ పెరుగుతారన్న మీ భయం? ఒకవేళ నిజంగా ఇందులో కనుక బూతులు ఉంటే అది ఖచ్చితంగా కూడా వాళ్లే పారేస్తారు, నువ్వెందుకు ఏమండి? కనుక ఇంకా పైగా ఇక్కడ మీరు గమనించాలి, బైబుల్లోని అనేకమైన గొప్ప సంగతులు ఉన్నాయండి. నీ కుడి చెంప మీద కొట్టేవాడిని వానికి ఎడమ చెంప చూపించు అని అన్నారు. ఈ మాట బైబుల్లోని యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి మాట. ఆ మాటే గాంధీజీ గారు కాపీ కొట్టేశారు. మరి ఆ మాటను గాంధీజీ గారు అంతటి గొప్ప వ్యక్తికి ఇన్స్పైర్ చేసినటువంటి ఈ బైబుల్లో ఉన్న ఈ మాట గురించి ఒక్కడ మాట్లాడా? మాట్లాడలేదు. ఎన్ని మాటలు ఉన్నాయండి? ఇదిగో తను చంపుతున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని యేసు ప్రభువు వారు ప్రార్థన చేశారు. అదే మాటలు గాంధీజీ తన చివరి దశలోని చనిపోయే స్థితిలోని గాడ్సే కాల్ చేసినప్పుడు అతని గురించి, అతను మీరు ఎప్పుడూ కూడా శిక్షించొద్దు, అతను విడిచిపెట్టండి అని చెప్పారండి. ఎంతరికో స్ఫూర్తినిచ్చాయి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మదర్ తెలిసాకు స్ఫూర్తినిచ్చినటువంటి మాటలు. వీటి గురించి ఒక్కడ మాట్లాడాడండి? బూతు పుస్తకం అన్నవాడు ఎవడైనా సరే మంచి అన్నిటినీ కూడా ఇలా కంటికి కనపడవు, చెడ్డవి మాత్రమే. ఎందుకంటే వీళ్ళు కామన్గా వీళ్ళ దృష్టే పాపం మీద ఉంటుంది కాబట్టే వీళ్ళకి కనపడే ఇలాంటివి. అయినా కూడా నేను ఈ మాటలు నేను సమర్థించటం, కానీ దేవుడు ఎందుకు రాయించారో ఒక అర్థం ఉండి ఉండాలండి. మరి దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించారు, వీటి వెనక ఏమైనా అర్థం ఉందా? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు అర్థం కావటం కోసం చెబుతాను. మనం రోజు పేపర్ వస్తాయి కదండి మన ఇంటికి రోజు ఒక పేపర్ వచ్చేది, న్యూస్ పేపర్ వచ్చేసింది. న్యూస్ పేపర్లో ఏముంటుందో మీరు చెప్పాలి. న్యూస్ పేపర్లో కేవలం ఓకేనా దేవుని గురించే ఉంటుందా, లేకపోతే న్యూస్ పేపర్లో ఇంకేమైనా ఉంటాయా అని అంటే న్యూస్ పేపర్లోని ప్రతిదీ ఉంటుందండి. హత్యాచారాల గురించి, ఆత్మహత్యల గురించి ఉంటుంది, తర్వాత మర్డర్స్ గురించి ఉంటుంది, హత్యల గురించి ఉంటుంది, మోసాల గురించి ఉంటుంది, అబద్ధాల గురించి ఉంటుంది. ఎన్ని రాయబడ్డాయండి ఇవి, ఇన్ని రాయబడ్డటువంటి ఈ న్యూస్ పేపరు ఇది మంచిది కాదు అని అనేస్తావా? ఎందుకు రాశారంటారు? ఎందుకు రాశారు అని అంటే అది న్యూస్ పేపర్ మంచిదే, అలా మీరు చెయ్యొద్దు అని చెప్పడానికే న్యూస్ పేపర్లు అవి రాస్తారే తప్ప నిన్నేదో ఎంకరేజ్ చేయమని చెప్పడానికి కాదు. టీవీలలో వార్తలలో చదువుతున్నారండి, దొంగలు ఎలా డబ్బులు చేస్తున్నారు, వాడికి ఎంత శిక్ష పడింది, తర్వాత వ్యభిచారంలో పట్టుబడిన వారిని చూపిస్తూ ఉన్నారు. ఇవందరిని చూపించేసినప్పుడు చూస్తున్న వారందరికీ కూడా ఇన్స్పైర్ చేస్తున్నారా? వాళ్ళు పాపానికి ప్రేరేపిస్తున్నారా? లేకపోతే టీవీలన్నీ మంచి కాదంటారా? ఎలా అంటామండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి, పోలీస్ స్టేషన్స్లో ఏం రాయబడతాయి? పోలీస్ స్టేషన్స్లోనే అన్ని కేసులు ఉంటాయి. ఆ కేసులో వెనక చూస్తే ఒక్కటి కూడా మంచిది ఉండదు. అన్నీ కూడా హత్యాచారాల గురించి, అబద్ధాల గురించి, మోసాల గురించి, దొంగతనాల గురించి, హత్యల గురించి, ఆస్తి తగాదాల గురించి, ఎన్ని భయంకరమైనటువంటి గొడవలో ఆ పోలీస్ స్టేషన్లో రాసి ఉంటాయి. ఇంతకు పోలీస్ స్టేషన్ మంచిది అంటారా కాదంటారంటే మంచిది. ఎందుకు మంచిదో తెలుసా? సమాజాన్ని కాపాడటం కోసం పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది. ఇంకా న్యాయ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి మన దగ్గర. కోర్టులలో కనుక చూస్తే కోర్టులలో కూడా అన్నీ ఇలాంటివే రాస్తారండి. ఏమంటే ఇన్ని చెప్పినాను మీకు, వీటిలో ఎక్కడన్నా మీకు తప్పు అనిపించిందా? అక్కడెక్కడ తప్పు గాంది, ఇక్కడ మాత్రం ఎందుకు తప్పు అయిపోద్ది నీకు? ఇది ఎందుకు తప్పు అయిపోతే దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడో తెలుసా?
ఎందుకు రాయించి నువ్వెప్పుడు ఈ బైబుల్ తప్పు అని అనాలో తెలుసా? ఎప్పుడు తప్పు అనాలంటే ఇలా రాయించి ఇలా చెయ్యండి అని నీకు సలహా ఇస్తే, ఇలా ఇది రాయించి ఇదిగో పలానా లోతు కుమార్తెలో తన తండ్రితో శయనించేశారు, పిల్లలను కన్నారు, కాబట్టి మీరు కూడా చెయ్యండి అని రాస్తే, ఇదిగో ఈ గ్రంథం తప్పు అంటే నేను ఒప్పుకుంటాను. ఎక్కడన్నా బైబుల్లోని ఒక పాపాన్ని చెయ్యండి అని బైబుల్లో ఒక్క రెఫరెన్స్ చూపి, నాకు ఒక్క రెఫరెన్స్ మీరు చూపిస్తే అప్పుడు ఈ బైబుల్ నిజంగా ఇది దేవుని గ్రంథం కాదని నేను ఒప్పుకుంటాను. ఎక్కడా కూడా లేదు. పైగా ప్రపంచంలో ఏ పుస్తకమైనా తీసుకోండి, మీరు ప్రపంచంలో ఏ గ్రంథమైనా తీసుకోండి, ఏ విశ్వాసమైనా తీసుకోండి, అక్కడ ఎక్కడో ఒక చోట మీకు ఏమంటారు, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయనండి, కొన్ని అవకాశాలు ఉంటాయి. ఎలాగైనా సరే దాంట్లో నుంచి రావచ్చు అన్నట్టు కొంచెం అవకాశం ఉంటుందేమో, కానీ బైబుల్లో అలాంటిది ఏమీ లేదు. ప్రియమైన వారులారా, దేవుడు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాడు. అందుకే యేసు ప్రభుల వారు ఒక వండర్ఫుల్ మాట అన్నాడండి, చూడండి సమాజానికి ఒక వండర్ఫుల్ మాట ఏమన్నారు? మత్తయి సువార్త ఐదో అధ్యాయము 27వ వచనం. ఈనాటి సమాజానికి అవసరమైంది మరు ముఖ్యంగా ఎవడైతే బైబుల్ను తప్పు అని అంటున్నాడో, బైబుల్ పవిత్ర గ్రంథం కాదు అంటున్నాడో, బైబుల్ బూతు పుస్తకం అంటున్నాడో, ఆ బూతు పుస్తకంలోని పాడైపోతున్న ప్రపంచాన్ని కాపాడటం కోసం రాయబడినటువంటి మహోన్నతమైనటువంటి మాట చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5:27 పరిశుద్ధుడు పలికినటువంటి మాట చూడండి, ఏమి రాయబడింది? 27, వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అని అన్నాడండి. అసలు ఎంత స్ట్రిక్ట్గా ఎక్కడైనా చెప్పబడిందా? ఎంత స్ట్రిక్ట్గా, మరల చదువుతో చూడండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయువాడు. ఆ వ్యభిచారం చేస్తున్నట్టు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు. మోహపు చూపుతో చూసిన మరుక్షణం తప్పుడు ఆలోచనలో హృదయంలో పడుతుంది. ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆలోచన బలపడిద్ది. అలా బలపడి అదే శరీరంలోని ఉన్నటువంటి ఆ కోరికలను రేపి చెల్లనక తల్లనక అక్కనక వరసల వావిలు లేకుండా అత్యాచారం చేసే విధంగా పాపానికి ప్రేరేపిస్తుంది. ప్రియమైన వారలారా, కనుక ఇంత గొప్ప మాట బైబుల్లో ఉంది. ప్రియమైన వారలారా, కనుక బైబుల్ ఎప్పటికీ పరిశుద్ధ గ్రంథమేనండి. ఈ మాటలు గుర్తుకు రావట్లేదా? మరి బైబుల్ను తప్పు అన్న వాడికి ఎవరికి కూడా గుర్తుకు రావట్లేదా? బైబుల్ అనేది ఎప్పటికీ పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథమే. ప్రియమైన వారల, ఈ మాటలన్నీ ఎందుకు రాయించారు అని అంటారా? ఎందుకు రాయించారు అని అంటే, దేవుడు ముందుగానే ఒక మంచి మాట రాయించారండి. బైబిల్ని చాలా జాగ్రత్తగా చదివితేనే మనకు సంగతులు అర్థమవుతాయి. చూడండి ఎందుకు రాయించారు అసలు ఈ మాటలన్నీ కూడా అనంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం కనుక చూస్తే అక్కడ రాయబడినటువంటి సంగతి ఏంటంటే, ఈ సంగతులు అంటే ఒకప్పుడు జరిగినటువంటి సంగతులు. ఈ అధ్యాయం అంతా ముందుగానే మీరు చదవండి. ముందుగా జరిగినటువంటి సంగతులన్నింటిని గురించి వివరిస్తూ పాత నిబంధన కాలంలో ఎప్పుడో గతంలో రాయబడినటువంటి కొన్ని సంగతులను గురించి చెబుతూ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని ఉందండి. బుద్ధి కలుగుటకై రాయబడెను. కనుక ఇది బుద్ధి వచ్చేటట్టుగా చదివితే బుద్ధి వచ్చింది, లేదు దాంట్లో ఉన్నటువంటి ఆలోచనలను గనక తప్పుడు ఆలోచనలో తీసుకుంటే మనం ఏం చేయలేము. ఇక 15వ అధ్యాయము రోమపత్రికలో కూడా ఇంకొక మాట రాయబడింది చూడండి. రోమపత్రిక పదిహేనో అధ్యాయము 4వ వచనం గనక చూస్తే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మనకు బోధ కలగాలని, మనకు బుద్ధి కలగాలని ఆ సంగతులను దేవుడు రాయించాడు. ఇదిగో నువ్వు గనక త్రాగుబోతువైతే నువ్వు ఎవరితో ఏం చేస్తావో నీకు తెలియదు, నీ కుటుంబం పతనమైపోతుంది అని తండ్రి స్థానంలో ఉన్నటువంటి కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ మద్యపానం చేయకూడదు అని రాయించారండి. ఇదిగో ఇంకొక పక్క వచ్చేసరికనే కామంతో నిండిపోయారా, ఇదిగో కామ వికారయుక్తమైన ఆలోచనలు నీ హృదయంలో ఉన్నాయా, ఇదిగో నీకు దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ప్రియమైన, వ్యభిచారులకు పరలోకం లేదు అని రాయించాడండి
పరలోకం లేదు, పరలో వ్యభిచారం చేస్తే ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం చేస్తే నక్కగానో కుక్కగానో తర్వాత పుడతామని దేవుడు రాయించలేదు. ఏదో నెగ్లెక్ట్ చేయడానికి వ్యభిచారం చేసేవాడికి పరలోకంలో ఆయన దగ్గర స్థానం లేదు అని స్ట్రిక్ట్గా చెప్పినటువంటి ఒకే ఒక పవిత్ర గ్రంథం, పరిశుద్ధం గ్రంథం అని పేరు కలిగినటువంటి ఒకే ఒక దైవ గ్రంథం మన చేతిలో ఉన్నటువంటి బైబుల్. బైబుల్ ఎప్పటికీ పవిత్ర గ్రంథమే, బైబుల్ ఎన్నటికీ పరిశుద్ధ గ్రంథమే. ఆ పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చినటువంటి ఎందరో పాపాత్ములు ఒకప్పుడు లోకంలో ఉన్నవాళ్ళేనండి మనుషులు. ఈ చరిత్రలు బైబుల్లో ఉన్నటువంటి భక్తుల చరిత్ర అంతా చూస్తే వాళ్ళ బ్రతుకులన్నీ పాపంతో నిండిపోయినాయి ఒకప్పుడు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారు ఇక్కడికి రావటం వలన. ఇదిగో మీ మధ్యలో నిలబడినటువంటి నేను, మీ మధ్య కూర్చున్నటువంటి నేను ఒకప్పుడు పాపాత్ముడిని. ఇగో ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథమే పాపాత్ముడైన నన్ను మీ మధ్యకు ఈరోజు ఒక మనిషిగా నిలబెట్టింది. ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని అనేకులను తమ పాపాల నుండి విమోచన కలిగించి పరిశుద్ధులుగా మార్చగలుగుతుంది. అది గనక తెలుసుకుంటే నీ జీవితానికి పరమార్థం ఉంటుంది. తెలుసుకోకపోతే నీ జీవితం అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక్కసారి కన్ను మూసే లోపల ఆలోచించండి. దేవుని మాటలను గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.